బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారు. అక్కడ ఈడీ అధికారులు నోటీసులు ఇస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారన్న మీమాంస నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ నడి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి 9 సార్లు నోటీసులు ఈడీ నోటీసులు జారీ చేసింది. 9 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికి కూడా ఆ విచారణ హాజరు కాలేదు. విచారణ హాజరు కాకపోవడంతో ఆ రౌజర్ అన్యూ కోర్టును ఈడీ ఆశ్రయించింది. విచారణ హాజరు కావాలి, విచారణ సహకరించాలని చెప్పేసి రౌజర్ అన్యూ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో రౌజర్ అన్యూ కోర్టు 2 రోజుల క్రితము కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది. బెయిల్ తో పాటు అయితే ఆ బెయిల్ ఇవ్వడంతో మరోసారి కూడా ఇవాళ ఈడీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఒకవేళ అరెస్ట్ చేస్తే చేస్తది కావచ్చు, లేదంటే లేదు ఈడీకి సర్వాధికారాలు ఉన్నట్టు కూడా హైకోర్టులో చెప్పినట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ఇవాళ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కి నోటీస్ ఇస్తారా లేదా అరెస్ట్ చేస్తారా అనే ఒక సందిగ్ధం నెలకొంది. ఇప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈడీ అధికారులు ఒకవేళ నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మంటారా లేదా వెంటనే నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తారా అనేది కొంత సందిగ్ధం నెలకొంది. అయితే ఇప్పటికే ఈడీ కేసు అనేక మలుపులు తీసింది. సిసోడియా గత సంవత్సరంన్నర నుంచి కూడా జైల్లోనే ఉంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఇటు సిసోడియాతో పాటు సంజయ్ సింగ్ ను కూడా మనీ లాండరింగ్ కేసు అరెస్ట్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బందులు పెట్టేందుకు గురి చేస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా 2 రోజుల క్రితము అతీష్కి సంబంధించి ఏదైతే ఢిల్లీ మంత్రి అతీష్కి కూడా ఒకవేళ ఈడీ కేజ్రీవాల్ అరెస్ట్ చేద్దామని కుట్రలు పండుతుంది, ఈడీ ఒక కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మగా మారింది, ఈడీ ఒక కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తుంది, అందుకు అనుగుణం ఇవాళ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేద్దాం రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ఈడీ కుట్రలు పండుతుంది అని ఈ నేపథ్యంలో ఇవాళ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారన్న ఒక వార్తతో మొత్తం కూడా ఈడీ కార్యాలయం అంతా ఈడీ కార్యాలయం పరిసరాలు అంతా కూడా పోలీస్ బందోబస్తు నెలకొని ఇప్పటికే ఇటు డీసీపీ స్థాయి అధికారులు ఐపీఎస్ అధికారులు అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అదంతా కూడా భద్రత పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ భద్రతను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించాల పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో ఒకవేళ నోటీస్ ఇస్తే విచారణ గమనిస్తారు, లేదంటే అరెస్ట్ వారిని నోటీస్ ఇస్తే మాత్రం వెంటనే అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయం తీసుకొస్తారు అనేది మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరికొద్దిసేపట్లో ఈ సందిగ్ధానికి ఒక తెరలేమనుంది. ముట్టడి చూసుకున్నట్టయితే ఈడీ కార్యాలయం పరిసరాల్లో మొత్తం 144 సెక్షన్ ఇప్పటికే పెట్టారు. అంతేకాకుండా పోలీస్ బలగాలను కూడా ఎత్తున కేంద్ర బలగాలను ఇక్కడ దింపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 9 సార్లు నోటీస్ ఇచ్చినా హాజరు కాకపోవడంతో ఇవాళ అరెస్ట్ చేస్తారనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అరెస్ట్ చేస్తారనేది మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. మొత్తం చూసుకున్నట్టయితే ఒకవేళ ఈడీ అరెస్ట్ చేస్తుందా లేదా నోటీస్ ఇచ్చి రేపు విచారణకు పిలుస్తుందా అనేది మాత్రం మరికొద్ది సేపటి వరకు వేచి చూడాల్సింది. శోభన్ రైట్లీ విల్, థ్యాంక్ యూ.